కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ద్రోహుల చేతిలో పెట్టదని మంత్రి హరీష్ రావు కోరారు ఫేక్ గాల మాటలు నమ్మి రిస్క్ లో పడుతని హితూ పలికారు బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వద్దనుకొని కాంగ్రెస్ కు ఓటేసే రిస్క్ తీసుకుందామా ఎకరానికి ఏడాదికి పదివేలు ఇస్తున్న ప్రభుత్వాన్ని వద్దనుకుని కాంగ్రెస్ కు ఓటేసి రిస్క్ తీసుకుందామా అని ప్రజలను ప్రశ్నించారు సోమవారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత నగేష్ ముద్రాజ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పదేళ్లలో హైదరాబాద్ లో కర్ఫ్యూ అనేది లేకుండా ప్రజలు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ కు ఓటేస్తే వారు కుర్చీల కోసం మత సృష్టించే మనకు రిస్క్ కదా అని పేర్కొన్నారు వాళ్లకు ఓటేసి ఎందుకు రిస్క్ లో పడాలని ప్రశ్నించారు కళ్ళతో చూసింది చెవులతో విన్నది నమ్మాలని సూచించారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ సిపిఐ ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈసారి పొత్తు లేకుండా పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు రేవంత్ ఉత్తమ్ కుమార్ మాట మీద నిలబడే వ్యక్తులు కాదని ఏం చూసి వారికి ఓటయ్యాలని ప్రశ్నించారు పదేండ్ల ముందు ఇప్పుడు తెలంగాణ ఎట్లుందనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు అప్పట్లో తలాపున పారుతుంది గోదావరి నీ చేను చెలక ఎడారి అని పల్లె పల్లెన పల్లెర్లు మొల్చే అంటూ పాటలు రాసి తెలంగాణ కరువును కవులు కండ్లకు కట్టారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చడి పొలాలు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు వీటిని చూసి ఇప్పుడు పల్లె పల్లెన పసిడి పంటలు పండే అని పాటలు మార్చి రాయాల్సి వస్తుందని తెలిపారు గతంలో నేను రానుబిడ్డో సర్కారు దావకనకని రాశారని నేడు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దావకన ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ వచ్చాయని పేర్కొన్నారు వలస లు తగ్గాయని ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారే ఇక్కడికి వలస వస్తున్నారని తెలిపారు పది రాష్ట్రాల కూలీలకు పని కల్పిస్తున్నామని విమర్శించారు మళ్లీ వచ్చేది కేసీఆర్ అని కాంగ్రెస్ కు ఓటేసి ఎందుకు రిస్క్ తీసుకోవాలని ప్రశ్నించారు హైదరాబాద్ న్యూయార్క్ లా ఉందని సినిమా హీరో రజనీకాంత్ మెచ్చుకున్నారని ఇక్కడున్న కాంగ్రెస్ గాళ్లకు మాత్రం ఇంకా అర్థం కావడం లేదని అన్నారు తాను కాంగ్రెస్ లో ముప్పై నాలుగేళ్లు పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని నగేష్ ముద్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పార్టీలో బీసీలను మనుషులుగా కూడా చూడటం లేదని పొన్నాల ఏర్చుకుంటూ పార్టీని వీడారని తెలిపారు